تاريخ Thank you.
Thank you.
ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అమ్మా నువ్వు? కాదమ్మా, మీ గురువు గారు ఎవరు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఆఫ్టర్ మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత? ఇప్పుడు అదే పనికి వచ్చారు బెంగళూరు నుంచి, దీనిపైన ఆసక్తితో. వెరీ గుడ్. ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, దాదాపుగా అన్ని రాష్ట్రాలు జాతీయ సమఖ్య భారత రాష్ట్రపతి ముందరా జిల్లా గ్రామీణ కళాకారుడు, జానపద కళాకారుడు, ఈ స్థాయికి ఎదిగినాడు. ఏం చదువుకున్నావు పుల్లయ్య? నాలుగో తరగతి తెలుగు విశ్వవిద్యాలయంలో దాదాపు 20 ఏళ్ళు పనిచేసినాడు. ప్రోగ్రామ్ చేస్తాడు ఎన్న చెప్తాడు. నాకే ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వానికి ఆయన పెన్షన్ ఇస్తా. ఆయనకి ఎందుకు పెన్షన్? 88లో గంగాధర్ నంద్యవాడ ఎన్న చేయాలి? నీకు ఒకసారి లేచి చెప్పు ఒకసారి. చూడు గంగాధర్ అద్భుతమైన కళాకారుడు, దాదాపు 10 నంద్యవార్డు వచ్చినాయి. గంగాధర్ ఒకసారి నిలబడి తెలుగు విశ్వవిద్యాలయంలో మరొక గురువు, దాదాపు 10 నంద్యవార్డు వచ్చినాయి. గాన గంధర్వ పొద్దుతూరు వాసి గంగాధర్ మన యోగి వివరణ విశ్వవిద్యాలయానికి అనేక సార్లు వచ్చినాడు. ఈరోజు పిలవకుండా కూడా వచ్చాడు. జనార్దన్ రెడ్డి చేత యూత్ అవార్డు స్టేటు, మళ్ళా నేషనల్ జిల్లా 3 అవార్డులు అన్నమాట. యూత్ అవార్డు అంటే స్వచ్ఛందంగా చేసినందుకు. యూత్ అవార్డా? ఇప్పుడు కాదబ్బా, 91లో. మొన్న 2016లో అంశ అవార్డు, విశ్వవిద్యాలయంలో ప్రతిభా అవార్డు. గంగాధర్ మనం ఆశించిన స్థాయిలో ఆయన స్వరం చూపి సాహిత్యంలో మరి మనకు ఉట్టిడికే విధంగా మరి జానపదలతో ఆడుతూ పాడుతూ జడ ఏ విధంగా వేస్తారో మరి ఈ నృత్యం ద్వారా మనం చూడదాం. పశువులు వస్తాయేమనే పాలు తీసుకోవాలి ఈ టెన్షన్లో ఉంటారు. అయినా కూడా వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేర్చుకోవాలి అని ప్రతి నిత్యం శ్రీరాముని భక్తులు మీరు దేవాలయాల దగ్గర కూర్చొని జపాలు చేసుకుని జపం చేసుకునేటువంటి వాళ్ళని మరి కళను బతికించాలి. సజీవంగా జానపద కళ అనేది ఉట్టుడికి ఏ విధంగా గ్రామంలో ఉండాలని ఆయన యొక్క తపన. ఆయన సొంత ఊరు కాబట్టి సొంత ఊరిలో తన కట్టను మంచిగా నేర్చుకోవాలనేటువంటి తపన. Thank you.
కాలంలో కద్దర్ల మూట దొల్తది కదా అప్పుడు గర్భం పెట్టి ఒక తాడు చేస్తారన్నమాట ఆ నీళ్ళు తోడేదానికి బుక్కెనకు ఆ తాడు వేశాము ఇప్పుడు గర్భ జడ అంటారు ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఊడదీసిన తర్వాత మళ్ళీ నువ్వు గాయ చేస్తుంది వన్నదు నువ్వు Ah
ఈ శ్రీరామ పద్యం శ్రీరామ పట్టాభిషేక నాటకము సవీరవాస కడప నుంచి మరి వేయడం జరిగింది. మన కడప నుంచే నేను నందేవాడు అనుకోవడం జరిగింది. సవేరాస్ మా గురుగారు మహానుభావుడు అల్లుడు వెంకటయ్య గారు, మరి ఆయన దయవల్ల ఈ 2010లో నంద్యాల నంది నాటకోత్సవాలలో శ్రీరామ పట్టాభిషేకం మన కడప నుంచి సవేరాస్ సెలెక్ట్ కావడం, అక్కడ బంగారు నంది అందుకోవడం, అందులో ఆంజనేయ పాత్రకు నేను ఉత్తమ నటుడు తీసుకోవడం జరిగింది. తర్వాత 2013 మన రాజమండ్రిలో జరిగినటువంటి నంది నాటకోత్సవాలలో భక్త మార్కండేయ మహాజ్ఞాన మార్కండేయ నాటకంలో మరి నాటకం సెలెక్ట్ కావడం, అందులో నారద పాత్ర ఉత్తమ సహాయ నటుడు నందేవాడు అందుకోవడం. 2016 మరి కర్నూలు లలిత కళా సమితి నుంచి ప్రేమిలార్జున నాటకం, అందులో నేను సంగీతం కంపోజ్ చేయడం జరిగింది, మరి దానికి ఉత్తమ సంగీతం రావడం జరిగింది. మరి అనేకమైనటువంటి ఒక 10-20 నాటకాలకు బంగారు నంది వెండి నందులు వచ్చినటువంటి నాటకాలలో నేను అనేక చక్కని భూమికలు సంగీతం చేయడం కావచ్చు, వేషాలు వేయడం కావచ్చు, మరి అనేకమైన నాటకాలలో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఒక వేమన పద్యాన్ని. వేమన పద్యం అంటే చాలా గొప్ప పద్యము. అలాంటి వేమన యూనివర్సిటీ కానీ ఇప్పుడు ఒక పద్యం వేమన పద్యం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వరాభిలామ వినురవేమా రాగాలలో అదే కాదు చాలా ప్రయోగాలు ఉన్నాయి వేమన మీదనే. మామూలు పాట కంపల్సరీగా రాసిస్తాడు మహానుభావుడు ఎంత పని ఉన్నా కూడా. మరి ఆయన వల్ల కూడా నేను యూట్యూబ్ ఛానల్ గొప్పగా జరుగుతోంది, సంతోషం. చూడ పిల్లలు
నువ్వు గాయ అంటే అన్ని నాలుగైదు పాయలు తీసి జడ అల్లుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు రెండు పాయలు కూడా తీయదు, రెండు అవి ఉంటే కదా ఏంటి కదా. చూపిస్తున్నారు సార్.
మేము ఇంటికి పోవాలన్నా పోలేకపోతున్నాం సార్, ఇంటికి పోయిన తర్వాత మా పరిస్థితి ఏంటో అక్కడ మాకు తప్పటే. ఇంటికి పోయిన తర్వాత తోలు బొమ్మల ఆట. మా అందరి చూడండి, వస్తా వస్తా సార్. ఓకే సార్.